మంత్రి కేటీఆర్ పిఏని అంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న రంచి మాజీ ప్లేయర్ నాగరాజ్ను సీసీఐ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ మాజీ ప్లేయర్ కేటీఆర్ పిఏ తిరుపతి రెడ్డిగా చెప్పుకుంటున్నాడు. అతని మొబైల్ ట్రూ కాలర్లో కేటీఆర్ పిఏ తిరుపతి రెడ్డిగా మార్చుకున్నాడు. గత ఏడాది ప్రైమ్ ఇండియా కంపెనీ సీఎండీకి ఫోన్ చేసి బ్రిటన్లో జరిగే టీమిండియా 25 మ్యాచ్లకు నాగరాజ్ అనే పేద ఆటగాడికి స్పాన్సర్ చేయాలని కోరాడు. అతనికి 3.5 లక్షలిస్తే అతని కిట్స్ పై మీ కంపెనీ లోగో వస్తుందని, పబ్లిసిటీ అవుతుందని నమ్మబలికాడు. ఆ కిట్స్ కేసీఆర్ కేటీఆర్ చేతుల మీదుగా ఇప్పిస్తామని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకున్నాక మరోసారి ఆ కంపెనీ సీఎండీకే ఫోన్ చేసి కేటీఆర్ సీఎంగా ఫిబ్రవరిలో ప్రమాణం చేస్తున్నారని, ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మీకే స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని చెప్పాడు నాగరాజు. అందుకోసం మళ్లీ డబ్బులు డిమాండ్ చేయగా అనుమానం వచ్చిన ప్రైమ్ ఇండియా కంపెనీ సీఎండీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజు బండారం బయటపడింది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న క్లర్క్ మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ 2019. ఈ కంప్లైంట్ ప్రకారం ఏంటంటే, వాళ్ళ ఆ కంపెనీ యొక్క సీఎండీకి తిరుపతి అని చెప్పేసి కేటీఆర్ పిఎన్ నేను. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాగరాజు అనే అతను అండర్ 25 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు. అది బ్రిటన్లో జరగబోతుంది ఆ వరల్డ్ కప్, దానికి సెలెక్ట్ అయ్యాడు. అట్లాగే 2020 కూడా సెలెక్ట్ అయినాడు. ఇతను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కాబట్టి ఈయనకి స్పాన్సర్ కావాలి. అతను కిట్ కొనుక్కోడానికి 3,40,000 ఖర్చు అవుతుంది. మీరు కిట్ గురించి స్పాన్సర్ చేస్తే ఆ కిట్ ఐటమ్స్ అన్నిటి మీద మీ కంపెనీ లోగో వేయించి వాటిని కేటీఆర్ చేతుల మీదుగా అతనికి ఇస్తాము. ఆ టైంలో ఈ ఫంక్షన్ అంతా కేటీఆర్ గారి ఆఫీసులో జరుగుతుంది. వాళ్ళు అసలు ఈ నాగరాజు ఎవరు అని చెప్పి గూగుల్లో చెక్ చేస్తే అతను చీటరు ఆల్రెడీ కేసులో ఉన్నట్లుగా తెలిసింది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మనం ఆ ఫోన్ నంబర్ల ఆధారంగా నాగరాజుని ట్రేస్ చేసి విశాఖపట్నంని నర్స్ చేసి ఈరోజు తీసుకొచ్చినారు మా నరేందర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీము తెచ్చి ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.